ఇక్కడికి వచ్చిన విచ్చేసినటువంటి ఎలక్ట్రాన్ మీడియాకు మన ఊర్లో లేడీస్ కబడ్డీ ఆల్ ఇండియా కబడ్డీ ఇన్ ద నేమ్ ఆఫ్ జేసి నాగిరెడ్డి మెమోరియల్ లేడీస్ కబడ్డీ 23, 24, 25 ఉంటుంది. మ్యాచ్లన్నీ సాయంకాలమే ఉంటాయి. ఇది ఆల్ ఇండియా లెవెల్లో జరుగుతుంది. ఆల్ ఇండియా లెవెల్ రూల్స్ గీల్స్ అన్నీ వాళ్ళే ఉంటాయి. దీన్నంతా మనం ఏం మెయింటైన్ చేసేది ఉండదు. మన కోర్టు అంతా ఇస్తే కోచ్లు, దీనికి రెఫరీలు కూడా ఆల్ ఇండియా రెఫరీలే, మన ఇంటికాడ ఉండే రెఫరీ కాదు. సిస్టమే వేరే. దీనికి మామూలుగా అయితే అంత ఈజీగా ఇట్లా చిన్న ఊర్లకు రారు, వద్దు అంటారు. సరే, మన ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు ఏ టోర్నమెంట్ కూడా జరగలే. దీని కొద్ది నేను పోయి ఏదో అడిగి ఢిల్లీలో కావాల్సిన స్పోర్ట్స్ వాళ్ళకి సంబంధించిన అడిగితే ఏముంది, టోర్నమెంట్లో జరగలే అప్పుడు ఎందుకంటే కోవిడ్ వల్ల జరగలేదు, అది కాక చాలా స్టేట్లో ఏమీ జరపడం లేదు, నీకు ఇస్తాం ఛాన్స్ అని చెప్పి వీడికి మంచిని పంపేసి ఇవన్నీ చూసిన తర్వాత ఒప్పుకున్నారు. ఒప్పుకొని అవన్నీ ప్రైజ్ మనీ ఇవన్నీ కూడా మనం చెప్పినట్లు ఉండవు. ఒక సిస్టమ్ ఉంటుంది. కప్పులు ఒకటి 3 అడుగులు 4 అడుగులు ఉండాలంటారు. అంటే ప్రతిదీ అసోసియేషన్ ద్వారా పోల్సింది, మనం అంతా మనం చేసుకోవడం లేదు. సో అదే సిస్టంలో పోతే దగ్గర దగ్గర 200-230 మంది వాళ్ళే వస్తారు. ప్లేయర్లు వస్తారు, కోచ్లు అంటే వాళ్ళు వీళ్ళు ఒక వాళ్ళు ఒక 70-80 మంది వాళ్ళు వస్తారు. వాళ్ళు ఫుడ్ కూడా మొత్తం మనకు లిస్ట్ రాసి ఇచ్చినారు, ఇట్లుండాలి ఇట్లుండే. ఎందుకంటే సౌత్ ఇండియా వాళ్ళు వెజిటేరియన్ తింటారు, సాంబార్ తింటారు, అవన్నీ తింటారు. నార్త్ ఇండియా వాళ్ళకి చపాతి పుల్కా చికెన్ వాళ్ళు నాన్ వెజ్ కూడా తింటారు. ఇవన్నీ ఏదో పెట్టినారు సరే, అన్నదానాలు ఒప్పుకొని ఇది చేస్తాను. దగ్గర దగ్గర 45 లాక్స్ అవుతుంది ప్రైజ్ మనీ, 6.5 లక్ష ఉత్త ప్రైజ్ మనీ. మళ్ళీ కప్పులు గిప్పులు అవన్నీ కలిసి అవి 4 లక్షలు. ట్రోఫీలు గిఫీలు అన్నీ కలిసి కోచెస్ డైలీ వీళ్ళకు రైల్లో వచ్చేదానికి పోయిన దానికి ఇవన్నీ అవి 6.5-7 లక్షలు అట్లా ఒక 40-45 లాక్స్ అవుతుంది. ఫుడ్ గిట్టు అంతా కొన్ని స్కూల్స్ వాళ్ళు మాకు సహకరిస్తారు ఉంటుంది. అయితే మేము కూడా అన్నీ వాళ్ళు వచ్చి చూసిపోయి ఆ బాత్రూమ్లు సరిగ్గా లేవు ఇవి లేవంటే అంతా రిపేర్ చేస్తున్నాం మేమే. ఎందుకంటే స్కూళ్ళు కాబట్టి రేపు మన పిల్లలకు కూడా పనికి వస్తుంది కదా, వేస్ట్ కాదు కదా. అది ఎండాకాలం, చాలా ఏది టోర్నమెంట్ పెట్టలేదు ఉద్దేశంతోనే ఇది పెట్టడం జరిగింది. మరి మీరు ఇక్కడ మీడియా వాళ్ళు దీన్ని కొద్దిగా అందరికి తెలియపరచదు, ఎందుకంటే ఈ కాలం మీడియానే ఏదైనా కానీ తెలియపరచదు. కాబట్టి మిమ్మల్ని కూడా మీ సహకారం కావాలనే ఉద్దేశంతోనే మిమ్మల్ని పిలవడం జరిగింది. ప్లీజ్ దయచేసి సహకరించండి. రేపు అనంతపూర్లోనూ మన్నాడు అనంతపూర్లో వాళ్ళు అడిగారు, చంద్రబాబు నాయుడు పోయినాక వాళ్ళు కూడా, ఎందుకంటే ఇంత పెద్ద టోర్నమెంట్ ఇది ఆల్రెడీ మాకు డిఓఎస్పి గారు ఇచ్చారు పర్మిషన్, కాలేజీ పర్మిషన్ తెచ్చినాం, బైక్ పర్మిషన్లు అన్ని పర్మిషన్లు కూడా వచ్చినాయి. ప్రతి ఒక్కరు పోలీసు మళ్ళీ కాలేజీ ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు. ఆఫీసర్లు కూడా వాళ్ళకు కూడా ధన్యవాదాలు. దీని మూలంగా అందరూ సహకరిస్తారు, ఎందుకంటే ఇది ఒక టోర్నమెంట్ కదా, సాయంకాలం వస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో. లాస్ట్ రిక్వెస్ట్ ఏమంటే నాది 20వ తేదీ నా బర్త్డే, దయచేసి ఎవరు ఫ్లెక్సీ కట్టద్దండి, 1 రూపాయి ఖర్చు పెట్టద్దండి. ఆ ఫ్లెక్సీ కట్టేదాని బదులు అది 1000 అవుతుందో 1500 అవుతుందో 2000 అవుతుందో నాకు తెలియదు. ఒక 10 మందికి బీదోళ్ళకు అన్నం లేని వాళ్ళకు అన్నం పెడితే చెప్పండి, ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారు బర్త్డే అమ్మా అందుకే భూమి పెడతారని చెప్తే వాళ్ళు కూడా నన్ను దీవిస్తారు. ఐఎమ్ అగ్నెస్ట్ ఫ్లెక్సీస్, దయచేసి ఫ్లెక్సీ అయిందండి. నేను అందరు మంచిని, నాకు తెలిసి ఈ ఊర్లో నాకు ఎంత స్థానం ఉందో, వేస్ట్ చేయొద్దండి దయచేసి. రైట్ సార్, మీడియా వారికి మరొకసారి ధన్యవాదం చెప్పుకుంటూ వాతావరణం అనుకూలించబడే పరిస్థితి అన్ని దానికి కూడా ఏం వాతావరణం
నీకు తెలుసా అక్కడ కోర్ట్ ఎంత ఉంటుందా తెలుసారా నాన్న ఎంతరా కోర్ట్ అది సైజ్ చిన్నదల్ల టెన్ ఇంటూ థర్టీన్ చూసినాం ఆల్రెడీ పోతాము ఇక్కడ అనుకూలించకపోతే కళ్యాణ మండపాలు తీసుకొని ఆడిపిస్తాము అది అనుకుంటే ఏం లేదు తొందరేం లేదు అదే అన్ని బ్యాట్లు గీట్లు అన్ని ఇవే అదే అక్కడ సిమెంట్ కోర్టు ఉంది దాని మీద వేస్తారు ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి